తర్వాత మైనీకి సంబంధించింది ఏ గిఫ్ట్కి ఎంత టార్గెట్ అని ఇచ్చాను. మీకు అవసరమైన దాన్ని మీరు తీసుకునేలాగా ఆ దాన్ని టార్గెట్ ఫిల్ చేసేలాగా ఇచ్చాను. అది మీకు ఆ రోజు తెలుస్తుంది. ఇక టీవీసి సంబంధించి ఏం చేసామంటే ఇక్కడ మనం డీలర్కి ఒక వెహికల్ ఇస్తూ దానికి డీలర్ ఇప్పించిన వారికి కూడా వెహికల్ ఇస్తానని చెప్పాను మీకు. దీంట్లో వచ్చిన సమస్య నాకు తలనొప్పిగా తయారైంది. ఏంటంటే ఉదాహరణకి మీరు ఎవరో నా దగ్గరికి వచ్చి సార్ వెంకటరావు గారు ఇలా బాగుంది ఇది దీనికి సంబంధించి మీరు డీలర్షిప్ తీసుకోండి ఇలా బాగుంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కేటీవీస్ గురించి. ఓకే అని నేను అంతా విన్నేసి ఇప్పుడు ఎవరైతే రిఫరల్ ఇచ్చాడో వాడికి కూడా ఒక కారు ఇస్తాను అన్నాను కాబట్టి వాళ్ళ ఆవిడ లేదా వాళ్ళ బామ్మర్ది లేదా కూతురు కొడుకు అమ్మ నాన్న అత్త మామ ఇలా వాళ్ళ బామ్మర్ది వాళ్ళ పేర్లే దానికి కనెక్ట్ చేసి అవి కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. తప్పిస్తే అంటే నేను తీసుకుంటాను అలాగా నా భార్యను నా కూతురునో కొడుకునో అత్తనో మామనో లేదంటే అమ్మనో నాన్ననో తమ్మునో అన్నయ్యనో బామ్మరినో చిన్న బామ్మరినో వీళ్ళ పేర్లే రాస్తున్నాను. రాసి తీసుకుంటే మీరు ఆశపడి కష్టపడి నా దగ్గరకు వచ్చి ఇలా చేసి ఇలా చేద్దాం అనేసరికి మీ ఆశ నెరవేరటం లేదు. ఇది నాకు ఎక్కడ ఇది ఇబ్బంది అయిందంటే నాకు నేను కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి ఇక్కడ మనం ఓపెన్ చేసాం. ఆల్రెడీ బిఎస్సీ రాజు గారు తలపోటు వచ్చింది దానికి. ఎందుకు అంటే బాబు మీరు ఫ్లాట్ తీసుకోండి మీకు ఒక మళ్ళీ 100 గజాలు సైట్ వస్తుంది అని చెప్తే ఈ నేను వాయిస్ రికార్డ్ ఇచ్చాను కాబట్టి మనలో మనం తెలుసు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మిస్సెస్ పేరు వాళ్ళ బామ్మర్ పేరు లేదంటే అన్నయ్య పేరు రాసుకొని రెండో ఫ్లాట్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. మరి కష్టపడి వాడికి ఇంత విషయం చెప్పినటువంటి వాడు వాడికి గుర్తుండట్లేదు. ఇంత దారుణంగా స్వార్థానికి వెళ్ళిపోవడం వల్ల సారీ మనం ఇవ్వలేమండి చాలా బాధని ఆయన బాధపడ్డాడు ఆ విషయం నేను బాధపడ్డాను. మరి ఇంత కష్టపడి ఎక్కడో శ్రీకాకుళంలో ఒక ఆయన దగ్గరికి మనోడే వెళ్ళి ఒప్పించి తీసుకొచ్చి సైట్ విజిట్ చేయించి ఆ రోజు వాడికి భోజనం వగేర్లు అన్నీ పెట్టి రకరకాలుగా కష్టపడి వాడు అవసరం అనుకుంటాడు కారు వేసుకెళ్ళి తీసుకొచ్చి అన్ని చేసి ఊకే చేస్తే వాడు ఏం చేసి అనుకుంటే రెఫరల్ వాళ్ళ మిస్సెస్ ఇచ్చాడు. మరి నేను కదండి ఇచ్చానంటే మా ఆవిడ కూడా ఇదే కంపెనీలో ఉంది కదండి ఆవిడ రిఫరల్ ఇచ్చింది నాకు మీకు నాన్ స్టాక్ కూడా వస్తుంది కదండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఈ చాలా బాధపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు అలాగే నాకు కూడా చెప్పాడు ఏం చేయడు సార్ ఇలాగైంది అని. ఇలాంటివి చాలా జరిగాయి. ఇప్పుడు మనం ఎన్ని ఫ్లాట్లు ఏమో అన్ని ఫ్లాట్లకి కూడా ఒకటి కూడా ఒరిజినల్గా ఉన్నట్టుకు వెళ్ళలేదు. అంటే ఇదే కారులో కూడా రిపీట్ అవుతుంది. నేను ఇప్పుడు ఆల్రెడీ నాకు షార్ట్ తగిలిందండి కాబట్టి దానికి నేను ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఆ సొల్యూషన్ ఏంటంటే డీలర్షిప్ జిల్లా డీలర్షిప్ ఆ డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన వారికి 2 జిల్లాలకి ఇస్తే ఒక కారు ఇస్తాను. అప్పుడు ఏం చేస్తాడు వాడు అలా ఆవిడ పేరు రాసుకోలేడు ఇంకో జిల్లా దొరకలేడు. మీరే దాన్ని తీసుకెళ్ళి యాక్సెస్ చేయించేయండి అయిపోతుంది. ఇక 3 సబ్ డీలర్షిప్ ఇస్తేనే ఒక వెహికల్ వెళ్తుంది. అప్పుడు వన్ మిసెస్ పేరు బొమ్మది పేరు రాస్తే ఇంకా 2 ఇవ్వాలి. అలాంటి తప్పు ఎవరైనా నేను చెప్పానండి అని చెప్పేసి మీరు నాకు అది క్లియర్గా మీరు ఏం చేస్తారనే దానికి మళ్ళీ మన సీనియర్స్తో మాట్లాడతాను నేను. కాబట్టి 2 జిల్లాలకు ఒక కారు 3 సబ్ డీలర్స్కి ఒక కారు పెట్టాను. అదే మీకు దాంట్లో కూడా వస్తుంది కాబట్టి దీన్ని కూడా గమనించాలి. ఎందుకు భారతదేశంలో 800 జిల్లాలు ఉన్నాయి. ఇంక ఈ సబ్ డీలర్స్ అయితే మీ ఓపిక చాలా ఉంటాయి వేలల్లో ఉన్నాయి అవన్నీ కాబట్టి మనం అవి చేసుకోవచ్చు. అది అలాగే మీకు రేపు డిటిహెచ్ వచ్చింది దాంట్లో సబ్ డీలర్ ఉన్నా సరే ఇది ఒకటి టీవీది ఒకటి డిటిహెచ్ది రేపు ఇంకోటి వచ్చింది అది అలా కలిసినా సరే వస్తాయన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఒక డీలర్షిప్ ఇచ్చిన వాడికి మళ్ళీ ఇంకో డీలర్షిప్ ఇవ్వం. ఆ ఫ్యామిలీలో కూడా ఇంక నేను ఇవ్వను ఎందుకంటే మళ్ళీ 3 వస్తాయి తీసుకుంటానని చెప్పేసి అక్కడ ఒకటి తీసుకొని అది కలిపి చేస్తాడు కాబట్టి ఇంకా ఆ ఫ్యామిలీలో మనం ఇవ్వం. అలాగది ఇంకా నేను ఇంటర్నల్ కంట్రోల్ నేను చూసుకుంటాను ఆ ఇంటర్నల్గా దాన్ని పూర్తిగా అరికడతాను. కాబట్టి మీరు కష్టపడి పని చేసుకున్న వాడికి మాత్రమే చెందాలి. ఓకే.
తర్వాత మొన్న వచ్చిన టీవీస్లో టేప్ దానికి సోనీది అనేది ఒక ప్లాస్టిక్ అంటించుకునేటువంటి ఒక మైక ఒక టేప్ని దానికి అంటిస్తే ఇది సోనీది దాన్ని తీసుకొచ్చి బాక్సులో ఇంత పెట్టారు అనేసి కొంతమంది యూట్యూబర్స్ కొన్ని రకాలుగా చెప్పారు. ఇప్పుడు వారికి కూడా వినబడుతుంది అనుకుంటాను, ఎలా పెట్టమని చెప్తున్నాను. ఆవేళ నేను శాంపిల్ చూడడం కోసం మీకు, అంటే నేను కాదు మీకు చూపించడం కోసం ఇమీడియట్గా రండి తీసుకురావాలని 3 జిల్లాలు సరిపడగా 3 సెట్లు తెచ్చాను. అప్పుడు మన పేరున ఇంకా బాక్సులు కానీ మన పేరున టేప్స్ కానీ ఆ కంపెనీలో లేకపోతే ఏది ఖాళీగా ఉంటే అది ఇచ్చేసి వాటి దగ్గర ఏ టేప్ ఉంటే ఆ టేప్ అతికించాడు. దానికి దాన్ని పట్టుకొని యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవాలనుకునే నా సోదరులు కొంతమంది దాన్ని అలా చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు వచ్చేవి క్లియర్గా మన పేరు మీద వస్తాయి, అన్నీ మన పేరు మీదే ఉంటాయి, టేప్తో సహా అన్నీ మన పేరు మీదే ఉంటాయి అవి. కాబట్టి దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీకు ఒక అంటే మై నీడ్స్లో ఉండే నాన్ సెక్యువల్ యాజిటీగా ఉన్నది, గిఫ్ట్లు ఉన్నాయి కానీ టీవీల దగ్గరికి వచ్చేసరికి జిల్లా డీలర్షిప్ ఇచ్చిన ఇప్పించి అంటే రిఫరల్ ఇచ్చిన దగ్గర నుంచి 25 లెవెల్స్ నాన్ సెక్యువల్ వెళ్తారు. ప్రతి ఏ ప్రోడక్ట్ కొన్నా అంటే వాళ్ళు కంపెనీ దగ్గర విడిపించుకున్నందుకు. అలాగే సబ్ డీలర్కి సంబంధించింది కూడా 25 లెవెల్స్ వెళ్తుంది. అలాగే ఎవరైతే దాన్ని పర్చేజ్ చేశారో ఓ పొర అంటే ఒక టీవీని ఆ చేసినప్పుడు ఎవరైతే దాన్ని సీనియర్ రిఫరల్ ద్వారా కొనిపించారో దాని నుంచి కూడా 25 లెవెల్స్ నాన్ సెక్యువల్ వెళ్తుంది. ఆన్లైన్ అయినా కొనుక్కోవాలి, ఆ దగ్గరలో ఉన్నోడు దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది, మీరు ఆ ప్రోడక్ట్ని తీసుకోవాలి. ఆ వివరాలన్నీ అవి వచ్చిన తర్వాత 1 బై 1 మీకు ఇస్తాను. ఇందులో నాన్ స్టాకబుల్ అనేవి ఇప్పుడు మీరు నేను చెప్పినట్టుగా 3 రకాలు ఉన్నాయి ఇప్పటికి నేను ఇచ్చినవి. 1 జిల్లాది, 2 సబ్ డీలరు, 3 ఎవరైతే పర్చేజ్ చేశాడో ఆ కస్టమరు, అంటే ఈ 3 నుంచి 3 25 లెవెల్స్ విడిగా వెళ్తాయి. కాబట్టి దీన్ని కూడా గమనించి అది ఎలా చేసుకోవాలండి జాగ్రత్తగా చూసి చేయండి. ఇక తర్వాత మన ఎక్స్చేంజ్ని ఎలా చూడాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలనే వీడియోలని మీ తాలూకా డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాడ్ చూస్తున్నారు కదా, ఆ యాడ్ చూసిన దగ్గర దానికి సంబంధించిన లింకు దానికి సంబంధించిన వివరాలు అక్కడ పెడతాను. పెట్టినప్పుడు మళ్ళీ మీకు వాయిస్ రికార్డ్ ఇస్తాను. అలా దాంట్లో లోపలికి వెళ్ళి ఆ వీడియో చూసినట్టయితే హిందీ, ఇంగ్లీషు, అలాగే మన కన్నడం, తమిళం అలా చేస్తున్నారు, తెలుగు ఆ లింకులు పెడతాను. అవి చూసి మీరు అది మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట, అంటే మీ తాలూకు దీంట్లోనే పెట్టేస్తాను. కాబట్టి ఇది కూడా గమనించాలి, మీరు అందరికీ చెప్పండి. అంటే యాడ్ చూసిన దాంట్లో ఉంటాయి, అవన్నీ మీరు చూడండి. అది మొత్తం చూసి మీరు అందులో ఎలా తీసుకోవాలో, ఒక మినిమం 100 రూపీస్తో కొనుక్కోవచ్చు. మీరు 100 రూపాయలు గిఫ్ట్ కొనుక్కొని కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అది ఎలాగా ఏంటని నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళాలండి, కొంచెం ఓపు పట్టండి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాపర్ వేలో వెళ్తున్నాం మనం. దీని మీద మీరు బాగా కోఆపరేట్ చేశారు, సో మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది పూర్తిగా అర్థం కాక కొంతమంది తప్పుగా ఏదైనా ప్రచారం చేసినా ఎవరిని ఏమీ అనకండి. అసలు ఒక రకం చెప్పాలంటే ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకొని ఇంకా చూడడం మానేయండి. వ్యూస్ చూడడం మానేస్తే సరిపోతుంది అనమాట. వారిని ఎవరిని ఒక్క మాట కూడా అనొద్దు దానికి సంబంధించి. వాళ్ళు తెలియదు ఒకటి అని సరు కాబట్టి చూడడం మానేసేయండి. అలాగే ఎక్కువ ఏదైతే జనాలు ఉన్నారో దాని గురించే చేస్తారు ఒక యూరి ఒక వీడియోలు ఇవన్నీ. మనకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు ప్లస్ చేసిన వాళ్ళు మీరు చూస్తున్నారు, మైనస్ చెప్తే చూస్తారనే ఉద్దేశంతో మైనస్ చెప్పడం మొదలెట్టినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ప్లస్ చెప్పినాడు ఒకలా చెప్తాడు, మైనస్ చెప్పినాడు చాలా బలంగా చెప్తుంటాడు. అంటే ఆడికి పూర్తి తెలియకపోయినా, సారీ అతనికి పూర్తి తెలియకపోయినా ఆయన మాత్రం చాలా బలంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే క్రిప్టో ఇలాగే ఉండాలని ఏ రాజ్యాంగంలో కానీ ఎక్కడా ఉండదు. ఒకరు తయారు చేశారు దాన్ని బట్టి ఇంకొకరు ఇంకోలా తయారు చేశారు, దాన్ని బట్టి ఇంకొకరు ఇంకోలా తయారు చేశారు. కాబట్టి
అలా రకరకాలుగా దాని స్వరూపం మారుతూ వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా వాళ్ళకి కావాల్సినట్టు చేసినట్టే నాకు కావాల్సినట్టుగా నేను ఇచ్చేసాను. అంతే తేడా. మీకు తెలుసో లేదో, టీవీ మొత్తం మొదట ఎంత వచ్చిందంటే ఒక గోడ అంత వచ్చిందన్నమాట, పెద్ద టీవీ. అది సరిగ్గా వచ్చేది కాదు. ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చారు దాని సైజుని, చిన్న సైజు తీసుకొచ్చారు. అంటే ఒక 4 అడుగులు దళసరిలో 10x10లో వచ్చింది, ఎవడింట్లో పట్టదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని చాలా స్మార్ట్గా తీసుకొచ్చారు. మరి మొదట అదే వచ్చింది కాబట్టి దానిలాగే ఇప్పుడు చేయాలంటే అసలు టీవీ కొనివాడు కాదు, గదిల్లోకే దూరం అవుతుంది. అలాగే సెల్ ఫోన్ కూడా. నేను మొట్టమొదటిసారి ఇంకా ఓటీటీలో కూడా సేమ్ అంతే అనమాట. ఆ అకౌంట్ ఇప్పించినందుకు 25 రోజులు, వాడు ప్రతి నెల దాన్ని రీఛార్జ్ చేసుకుంది అంటే దానికి ఏదైతే పే చేస్తాడో అక్కడి నుంచి 25 రోజులు. అంటే ఒక నెల దాన్ని రీఛార్జ్ చేసుకుంటే దాని నుంచి కూడా వెళ్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక టీవీది రీఛార్జ్ చేస్తారు, రీసెల్లు రీఛార్జ్ చేస్తారు. ఆ రీఛార్జ్కి ఎవరైతే దాన్ని మొదట రిఫరల్ ఇచ్చి ఆ ఓటీటీ పెట్టించారో అక్కడి నుంచి ఇచ్చిన వాడి దగ్గర ఇప్పించిన వాడి దగ్గర నుంచి 25 రోజులు ప్రతి నెల లైఫ్ టైం వెళ్తుంది. టీవీస్ లాంటి ప్రోడక్ట్ ఒకసారి కాబట్టి ఒకసారి వెళ్తుంది, బట్ డీలర్షిప్ మాత్రం లైఫ్ టైం వెళ్తాయి. 2 డీలర్షిప్స్కి లైఫ్ టైమ్ అలాగే నాన్ సైకిల్ వెళ్తూనే ఉంటాడు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇక తర్వాత మన ఎక్స్చేంజ్ని ఎలా చూడాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా కొనాలి, ఎలా అమ్మాలనే వీడియోలని మీ తాలూకా డాష్బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మీరు యాడ్ చూస్తున్నారు కదా, ఆ యాడ్ చూసిన దగ్గర దానికి సంబంధించిన లింకు, దానికి సంబంధించిన వివరాలు అక్కడ పెడతాను. పెట్టినప్పుడు మళ్ళీ మీకు వాయిస్ రికార్డ్ ఇస్తాను. అలా దాంట్లో లోపలికి వెళ్ళి ఆ వీడియో చూసినట్టయితే హిందీ, ఇంగ్లీషు, అలాగే మన కన్నడం, తమిళం అలా చేస్తున్నారు, తెలుగు, ఆ లింకులు పెడతాను. అవి చూసి మీరు అది మళ్ళీ చేసుకోవచ్చు అన్నమాట. అంటే మీ తాలూకు దీంట్లోనే పెట్టేస్తాను. కాబట్టి ఇది కూడా గమనించాలి, మీరు అందరికీ చెప్పండి. అంటే యాడ్ చూసిన దాంట్లో ఉంటాయి, అవన్నీ మీరు చూడండి. అది మొత్తం చూసి మీరు అందులో ఎలా తీసుకోవాలో, ఒక మినిమం 100 రూపీస్తో కొనుక్కోవచ్చు. మీరు 100 రూపాయలు క్రిప్టో కొనుక్కొని కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా అది ఎలాగా ఏంటని నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు వెళ్ళాలండి. కొంచెం ఓపు పట్టండి, ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ప్రాపర్ వేలో వెళ్తున్నాం మనం. దీని మీద మీరు బాగా కోఆపరేట్ చేశారు, సో మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇది పూర్తిగా అర్థం కాక కొంతమంది తప్పుగా ఏదైనా ప్రచారం చేసినా ఎవరిని ఏమీ అనకండి. అసలు ఒక రకం చెప్పాలంటే ఆ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో దాన్ని చూసుకొని ఇంకా ఇది చూడడం మానేయండి. వ్యూస్ చూడడం మానేస్తే సరిపోతుందన్నమాట. వారిని ఎవరిని ఒక్క మాట కూడా అనొద్దు దానికి సంబంధించి. వాళ్ళు తెలియదు ఒకటి అనేసారు కాబట్టి చూడడం మానేసేయండి. అలాగే ఎక్కువ ఏదైతే జనాలు ఉన్నారో దాని గురించే చేస్తారు ఒక ఒక వీడియోలు ఇవన్నీ. మనకి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనకు ప్లస్ చేసిన వాళ్ళు మీరు చూస్తున్నారు, మైనస్ చెప్తే చూస్తారనే ఉద్దేశంతో మైనస్ చెప్పడం మొదలెట్టినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ప్లస్ చెప్పినాడు ఒకలా చెప్తాడు, మైనస్ చెప్పినట్టు చాలా బలంగా చెప్తుంటాడు. అంటే ఆయన పూర్తి తెలియకపోయినా, సారీ అతనికి పూర్తి తెలియకపోయినా ఆయన మాత్రం చాలా బలంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇంకోటి అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే క్రిప్టో ఇలాగే ఉండాలని ఏ రాజ్యాంగంలో కానీ ఎక్కడా ఉండదు. ఒకడు తయారు చేశారు, దాన్ని బట్టి ఇంకొకడు ఇంకోలా తయారు చేశారు, దాన్ని బట్టి ఇంకొకరు ఇంకోలా తయారు చేశారు. కాబట్టి అలా రకరకాలుగా దాని స్వరూపం మారుతూ వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా వాళ్ళకి కావాల్సినట్టు చేసినట్టే నాకు కావాల్సినట్టుగా నేను ఇచ్చేసాను. అంతే తేడా. మీకు తెలుసో లేదో, టీవీ మొదట ఎంత వచ్చిందంటే ఒక గోడ అంత వచ్చిందన్నమాట, పెద్ద టీవీ. అది సరిగ్గా వచ్చేది కాదు. ఆ తర్వాత అలా తగ్గించుకుంటూ వచ్చారు దాని సైజుని, చిన్న సైజు తీసుకొచ్చారు. అంటే ఒక 4 అడుగులు దళసరిలో 10x10లో వచ్చింది, ఎవడింట్లో పట్టదు. ఇప్పుడు ఏం చేశారు, దాన్ని చాలా స్మార్ట్గా తీసుకొచ్చారు. మరి మొదట అదే వచ్చింది కాబట్టి దానిలాగే ఇప్పుడు చేయాలంటే అసలు టీవీ కొనివాడు కాదు, గదిల్లోకే దూరం అవుతుంది. అలాగే సెల్ ఫోన్ కూడా. నేను మొట్టమొదటిసారి 97లో సెల్ ఫోన్ కొన్నాను నేను.
29,000 రూపాయలకి అర కేజీ బరువు. మోటరోలో పైన చిన్న తోక ఉంటుంది, రబ్బర్ది అనమాట, అది జేబులో పెడితే కిందకి లాగేసేది. సో అలాంటిది ఈరోజు ఎంత స్లిమ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాటి వచ్చాయి. అలాగే ఈ క్రిప్టో కూడా మొదట ఆయన ఒకలా తయారు చేశాడు, రెండో ఆయన ఇంకోలా చేసుకున్నాడు, మరొకడు ఆ ఇద్దరిని ఫాలో అయిపోయాడు, మళ్ళీ ఐదు ఆరు కూడా ఫాలో అయిపోయారు, పదోవాడు కొత్తగా చేయొచ్చు. అలాగే నేను కొత్తగా దీన్ని చేశాను, దీనికి ఇలాగ ఉండాలని ఏం లేదు, మనకు అనుకూలంగా తీసుకోవడమే దాన్ని. అంటే మనకు అనుకూలం అంటే జనాలకు అర్థమయ్యేలాగా నేను చేయాలనుకొని చేశాను. దాన్ని వాళ్ళు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు క్రిప్టో అనేది ప్రపంచం లేకుండా క్రిప్టో వచ్చింది, దాన్ని అడిగిన క్రిప్టో అనేది రాకూడదు లేదు, ఇదేం లేదు కదా, వాడొకడొకడో ఎవరో ఒక ఆయన మహానుభావుడు తయారు చేశాడు, దానికి స్వరూపాలు మారిపోతూ ఉంటాయి. అంతెందుకు మనలోనే, మా ముత్తాత నాలలేడు, మా తాత నాలలేడు, మా నాన్న నాలలేడు, అంటే అవి జన్యుపరంగా జరగచ్చు కానీ అలాగే స్వరూపాలు మారిపోతూ ఉంటాయి. ఎవరికి అనుకూలంగా వారు ఒకడు ఇల్లు ఒకలా కడతాడు, అలాగే ఇల్లు అందరూ కట్టాలని లేదు కదా, ఇదేం రైల్వే క్వార్టర్స్ కాదు కదా, అలాగే ఇందులో కూడా ఉంటుంది. వారికి తెలియక, వాళ్ళకి తెలియక కాదు, వ్యూస్ కావాలి కాబట్టి ఏదో చెప్తున్నారు. వాళ్ళందరూ మీరు అవాయిడ్ చేసి అట్లా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీరు పక్కన పెట్టండి, పెడితే వాళ్ళకు ఇంకా ఉండదు, లేదంటే అది రెచ్చిపోవడం, దాని గురించి పదే పదే చేయడం చేస్తున్నారనమాట. కాబట్టి వారిని అభిమానిస్తూ వాళ్ళని అర్థం చేసుకొని వాటిని మీరు వెనక్కి తోయండి. ఇందులో వాళ్ళకి వ్యూస్ రాకుండా ఉన్నట్టయితే రాలే ఆగిపోతారు. నిజం మీకు తెలుసు, నిజం మీకు తెలుసు, ఇందులో నేనేం చేస్తున్నానో మీకు తెలుసు. కాబట్టి ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఇక ఫైనల్గా 16 వారాల గురించి నేను మాట్లాడాను మీతోటి, అలాగే అది 5వ తారీఖు నుంచి కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాను. రేపు 5వ తారీఖు ఆదివారం నుంచి మీరు 16 వారాల్లో ఒకటి చేసుకోలేదనుకోండి, నేను నెంబరింగ్ ఇస్తాను దానికి 1, 2, 3, 4. మళ్ళీ దీని గురించి వివరంగా నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను, వివరంగా మీకు ఇస్తాను. నెంబరింగ్ ఇస్తాను అనుకున్నాను, ఆ నెంబర్లో మీరు 3వ వారం చేసుకోకపోతే మీరు ఇప్పుడు కూపన్ తీసుకొచ్చి మీ డైరెక్టర్లో వీక్ నెంబర్ అనే కాలం పెడుతున్నాను, అక్కడ నెంబర్ ఎంత అనేది కొట్టండి, అది మీకు అలా రెడ్లో ఉండిపోయింది గ్రీన్ అవుతుంది. లేదు 16లో ఇప్పుడు పోయింది 11, 12 అయ్యి అనుకున్నాను, ఈ 11 లేదా 12లో అన్నీ చేయకపోయినా సరే మీరు చేసుకోవచ్చు, అవి యాక్టివేట్ చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవారు, ఇక్కడ ఏమీ ఫోర్సిబుల్ ఏమీ ఉండదు, ఆ ఇన్కమ్ కావాలి, రేపు నాన్ సెకబుల్స్ ఎన్ని వచ్చినా వాటిల్లోనే పెట్టాను. అంటే మీకు సమర్థత పెరుగుతుంది, మీ మనకు తాలూకు కుటుంబం పెరుగుతుంది కాబట్టి మీకు ఇన్కమ్ కూడా భారీగా పెరుగుతుంది, అందుకోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. లేకపోతే ఏం చేస్తారంటే ఒకడినేసి వదిలేస్తున్నారు, వాడికి ఒక్కడికే వస్తుంది, కింద ఎంత కష్టపడినోడికి రాదు. అలా కాకుండా ఇలా చేసినప్పుడు మన సీనియర్ కంటే మనం ఎక్కువ తీసుకువచ్చింద్రు, మనలాగే సీనియర్ తీసుకోవాలంటే ఆయన కూడా కొన్ని వారాలు చేయాలి. ఆయనకి చేతనే 16 చేస్తే అన్నీ వస్తాయి అనుకోండి, కాబట్టి అది కూడా మీకు ఇచ్చేస్తాను. కాబట్టి నేను చెప్పిన వాటిలో అన్నింటిని తయారు చేస్తాను, నిన్న మొన్న ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు పూర్తిగా ఈ సాఫ్ట్వేర్ ఎవరైతే మనం చేసి పెడుతున్నారో వాళ్ళు వైజాగ్ రప్పించుకొని ఇక్కడ వాళ్ళతో కూర్చొని ఇంతవరకు నేను ఇచ్చిన డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేశారో తీసుకొచ్చారు అవన్నింటిని నేను చూసుకొని ఎందులో ఏం తేడాలు ఉన్నాయో లేదంటే సజెషన్స్ ఉన్నాయో చేసుకొని రేపు సాయంత్రం నేను బయలుదేరుతాను. కాబట్టి ఇది గమనించవలసిందిగా, ఆదివారం వరకు మీరు రెడీగా ఉండండి, ఆదివారం నుంచి అన్నీ వస్తాయి. ఈలోగా ఎస్వి అకౌంట్స్ మీ మాత్రం మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎస్వి అకౌంట్స్ అన్నీ దీని మీద కూడా కొంత క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది. దీన్ని కూడా కొంతమంది తప్పుగా మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు కనుక వారికి నేను క్షమాపణ చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను వినండి. అది యూట్యూబర్స్ కూడా ఇలాగే తప్పుగా మాట్లాడారు, ఆయన మళ్ళీ డేట్ పెంచుతున్నాడు, ఇంకా ఎక్కువ డబ్బులు సరిపోలేదు ఇలా అని చెప్పారు, నేను అలా చేయలేదు. మీరు అమ్ముకున్న అకౌంట్ సరిగా లేని వాటికి కూడా నేను ఇప్పుడు పెట్టాను, మీరు సేల్ చేసుకోలేని వాటికి కూడా నేను ఇస్తున్నాను. అంటే నేను డబ్బు కోసం చేసేవాడిని అయితే ఇది కాదు, కేవలం నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా కొడుకు పేరు కోసం, వాడిని మీ నోట మీ దగ్గర మీరు ఆనందించేటప్పుడు నా కొడుకు ఆనందిస్తున్నాడు అని ఎంత హ్యాపీగా ఉన్నాను నేను. నాకు సార్ నాకు ఇంత వచ్చిందండి హ్యాపీగా ఉంది, నా కారు వచ్చింది హ్యాపీగా ఉంది అని అంటే వాడినే చూసుకుంటున్నాను, ఇది నిజం.
తప్పిస్తే నేను వేరే దానికోసం కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. ఈ నెల 31 తారీఖు వరకు మీరు ఎస్ అకౌంట్లో యాక్టివేట్ చేసుకోవచ్చు, కొనవచ్చు, రివర్స్ అన్నీ ఉంటాయి. 31 తర్వాత మనం మళ్ళీ 15 రోజులు, నేను నెల చెప్పినా అంత టైం ఇవ్వలేని పరిస్థితి ఉంది మనకి. 31 తర్వాత మీరు ఏం చేస్తారంటే 15 రోజుల్లో మీ దగ్గర ఉన్నటువంటి ఎక్స్ట్రా కూపన్స్, అంటే ఉదాహరణకు చివరి రోజే మీరు ఒక 10 20 కొన్నారు, మరి ఆ రోజు టైం అయిపోతుంది కాబట్టి ఆ 20 మీరు యాక్టివేట్ చేసుకోవడానికి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి నేను 15 డేస్ ఇస్తాను. ఆ 15 రోజుల్లో మీ దగ్గరున్న కూపన్స్ అన్నింటినీ 15 20 నేను చెప్తాను. ఆ 15 20 రోజుల్లో మీ దగ్గర ఉన్నవన్నీ కూడాను యాక్టివేట్ చేసుకోండి. అలా యాక్టివేట్ చేసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈజ్గా మీకు రిఫరల్ మైనింగ్ ఎక్కడ ఆగదు. అలా యాక్టివేట్ అయిన వాళ్ళకి కూడా యాడ్ మైనింగ్ ఆగదు. సో అది గుర్తుపెట్టుకోండి. దాన్ని నేను మళ్ళీ కొత్త కూపన్స్ అమ్మట్లేదు, గమనించాలి. ఇప్పుడు నా మీద తప్పుగా మాట్లాడాలి అంటే తప్పు అనకూడదేమో, సరిగా అర్థం చేసుకోవాలని ఆ యూట్యూబ్ సోదరులకు కూడా చెప్తున్నాను. ఈ నెల 31 లోపు కొన్న వాటికి వాడికి కస్టమర్ దొరకకపోతే, ఆ కస్టమర్ అకౌంట్ దొరకకపోతే ఆ కూపన్ పాడైపోతే ఆ డబ్బులు పోకూడదు అనే ఉద్దేశంతో నేను ఆ టైం ఇస్తున్నాను. అంతేగాని ఎక్స్ట్రా టైం పెంచట్లేదు, ఇంకా మైనింగ్ ఉండదు. ఇది చిట్ట చివరి నెల. ఇది ఈ 4 వారాల్లోనూ లేదా 5 వారాల్లోనూ ఇంకా సరే ఇంక ఉండదన్నమాట, క్లోజ్. ఇంకా మన కిబో కాయిన్లో ఒక కాయిన్ కూడా మీరు సంపాదించుకోలేరు. ఒక కాయిన్ కావాలన్నా మీరు యాడ్ చూసినా రావు ఇంకా దాని తర్వాత. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ నెల అంతా ఇస్తున్నాను అన్నాను కాబట్టి వీళ్ళందరూ ఏప్రిల్ నెల అంతా చూడవచ్చు, మీరు కూడాను అందరూ ఆ నెల వరకు మీకు కలుస్తాయి. కానీ కొత్త కూపన్ క్రియేట్ చేయలేరు 31 తర్వాత. పాత కూపన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివేట్ చేసినప్పుడు 25 లెవెల్స్కి సేలబుల్, అదే నాన్ స్టేకబుల్ కాయిన్స్కి వెళ్తాయి, స్టేకబుల్ కాయిన్స్ కూడా వెళ్తాయి. ఇది గమనించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాను. ఓకే, అయితే మనం రేపు 5 తారీఖుని మై నీడ్స్ టీవీస్ రిలీజ్ చేస్తున్నాం, 7 తారీఖుని మన ఓటీటీని రిలీజ్ చేస్తున్నాం, 5 తారీఖునే ఈ 16 వారాల్లో మిగిలిపోయిన ఏముంటే యాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఇస్తున్నాం. ఒక్క డిటిహెచ్ మాత్రం కొంత సమయం తీసుకొని వెళ్ళిపోదాం ముందుకి. జాగ్రత్తగా చేయండి, ఇక మీద నాన్ సాగులు మరీ ఎక్కువగా పెరిగితే. నేను 2 3 రోజులు మీకు ఏ వాయిస్ ఇవ్వడానికి కారణం నేను సాఫ్ట్వేర్తో ఉన్నాను. ఇక మీద నుంచి 3 రోజులు కూడా నేను